హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలగా సంతోష్ని బ్లాగ్స్ ముందుగా పిల్లలందరికీ కూడా హ్యాపీ చిల్డ్రన్స్ డే పిల్లలందరూ కూడా చక్కగా చదువుకొని పెద్ద మంచి భవిష్యత్తులోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పిల్లలు మీ అందరూ ఏమైతే కోరుకుంటున్నారో మీరు పెద్ద ఏం ఏమవ్వాలని అనుకుంటున్నారో అదే మీరు అయ్యి చక్కగా మీ తల్లిదండ్రులని హ్యాపీగా ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వన్ సెకండ్ హ్యాపీ చిల్డ్రన్స్ డే ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి చిల్డ్రన్స్ డే సందర్భంగా మా పాప బాస్కెట్ చేసింది ఒకటి చాక్లెట్స్ అవి వేసుకొని పిల్లలకి అందరికీ పంచుకునేటట్టుగా నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి ఇది ఎలా తయారు చేసింది అనేది మీరు వినండి ఎలా చేసే అయితే చాలా బాగుంది ఇది ఫస్ట్ మనం ఒక సర్కిల్ తీసుకోవాలి నైన్ సెంటీమీటర్స్ రేడియస్తోని ఆ సర్కిల్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా అది బేస్ అనమాట బాస్కెట్కి ఇప్పుడు టెన్ స్టిక్స్లా కట్ చేసుకోవాలి అది టెన్ ఇంటూ వన్ సెంటీమీటర్స్ అనమాట టెన్ ఇంటమీటర్ అలాగా చుట్టూరు అటకించుకోవాలి నైన్ తర్వాత ఇలా ఫ్లిప్ చేసి వెనక్కి తిప్పి ఇలా మొత్తం సైడ్స్ ఇలాగా ఫ్లో చేసుకోవాలి మొత్తం ఫోల్డ్ చేసుకున్న తర్వాత అలాగే సేమ్ ఆరెంజ్ కలర్లో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ నాకు ఈ కాంబినేషన్ నచ్చింది కాబట్టి ఇవి ఫైవ్ ఇవి మొత్తం ఏ ఫోర్ షీట్ ఎంత ఉంటే అంత సెంటీమీటర్స్ అనమాట ఒక షీట్ ఓకే ఓకే దాన్ని ఇలా కట్ చేయాలి వన్ సెంటీమీటర్స్ విదిత్ ఓకే ఫైవ్ అవి ఫైవ్ ఇవి నైన్ ఇప్పుడు ఇది ఉంది కదా చాలా ఈజీ ఇదైతే చేయడం ఇవి అలా చాలా బాగా లోపల ఒకటి ఒకటి లోపల ఒకటి బయట ఇది చూస్తుంటే మా చిన్నప్పుడు బుట్టలు వెళ్ళేవారు మాట పార్వతనానం ఉన్నారా వాళ్ళ ఊర్లో అది ఎలాగంటే ఎదురుకారులు ఉంటాయి అన్నమాట అలాగే అది నేను అలాగే ట్రై చేద్దాం అనుకున్నాం కానీ అవి లేవు అందుకే పేపర్తో చేశాను అనమాట ఓ ఉంది కదా ఒకటి లోపల ఒకటి బయట అన్ని ఫైవ్ పెట్టేయాలి పెట్టేసిన తర్వాత లాస్ట్లో చూసారు కదా ఇలా గ్లూ పెట్టి టైట్ చేసుకోవాలి అంటే అది ఇంకా ఊడిపోకుండా నేను ఆరెంజ్ వైలెట్ తీసుకున్నాను మీరు పింక్ బ్లూ అలాగే కలర్స్ తీసుకోవచ్చు ఇప్పుడు చూడండి మిగిలిపోయినవి ఇక్కడ పైన ఆరెంజ్ ఉన్నాయి కదా అలాగున్నవి కట్ చేసుకొని అంటించుకోవాలి హ్యాండ్స్ ఇలా వైలెట్ కలర్ ఉన్నవి ఒక అంటే ఒకటి అలాగ ఒకటి ఎలా చేసుకోవాలి ఒకటి లోపలికి పెట్టించుకోవాలి ఇంకొకటి ఇలా కట్ చేసుకోవాలి ఆల్టర్నేటివ్ అనమాట ఒకటి ఫోల్డ్ చేసుకోవాలి ఒకటి కట్ చేసుకోవాలి అలా అన్ని సైడ్స్ చేసుకోవాలన్నమాట అసలు చాలా బాగుంది ఎలా నేర్చుకున్నా ఎలాగంటే అలాగే అదొక బ్యాంబుతో చేయాలని ఐడియా వచ్చింది కానీ అవి ఏ లేవు మనకి అవైలబుల్లో ఇప్పుడు ఒక వైట్ పేపర్ తీసుకొని పైన హ్యాంగింగ్కి ఒక పింక్ ఫ్లవర్ షేప్ గీసుకొని ఫ్లవర్ డ్రా చేసుకొని దాన్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు దాన్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత దాన్ని త్రీ డి షేప్ తీసుకురావడానికి ఇలా పెన్తో అలా గుచ్చుకుంటే చూపించింది ఇదిగోండి ఇలా ఫైవ్ చేసుకోవాలి మధ్యలోకి ఒకటి పెద్దది చేసుకోవాలి మిగతావన్నీ ఫోర్ సేమ్ సైజ్ చేసుకోండి అంటే పెద్దది చేసుకుంటే మధ్యలో బాగుంటది కాబట్టి ఇప్పుడు ఇది ఉంది కదా దీన్ని ఇలా హ్యాంగ్ చేసుకోవాలి గ్లూ చేసుకోవాలి ఇదలే ఉంది ఐడియా అయితే మాత్రం థ్యాంక్ యూ అసలు నేను స్టిచ్చింగ్ చేసుకుంటా ఉన్నాను ఎలా చేసాక నేను చూడలే కానీ బాగుంది లాస్ట్లో ఫైనల్గా చూసరికి నేనైతే బాగా హ్యాపీ ఫీల్ అయ్యా ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఈ ఫ్లవర్స్ ఎలా అంటించుకోవాలి చాలా బాగుంది ఫ్రెండ్స్ మా పాప చేసిన ఈ క్రాఫ్ట్ బాస్కెట్ అనేది చాక్లెట్ బాస్కెట్ ఎలా ఉంది అనేది మీరు కామెంట్ సెక్షన్ తెలియజేసిన అంటే చాక్లెట్ అని చాక్లెట్స్ కాదు చిన్న చిన్న ఫ్లవర్స్ ఏరు పైన పువ్వులు ఏరుకొని తెచ్చుకోవచ్చు అందులో ఏదైనా చేసుకోవచ్చు అందంగా కబోర్డ్లో పెట్టుకోవచ్చు చాలా బాగుంది ఇది అయితే స్టిక్స్తో చేసేటట్టుగానే అనిపిస్తుంది చూడటానికి అయితే చాలా బాగుంది ఈ స్టిక్కర్స్ ఉన్నాయి కదా ఇవి కొంచెం డెకరేషన్కి అంటించుకోవడానికి అనమాట అంటే మరీ కొంచెం డల్ గా స్టిక్కర్స్ అనేవి నిజంగా బాగా అలా డోరేమాన్ లాంటి స్టిక్కర్స్ కొన్నవి కాదు నేను తయారు చేసినవి చూస్తే కొనేటట్టుగానే ఉన్నాయి తెలుసా స్టిక్కర్స్ ఈసారి అది కూడా వీడియో పెడతాము ఎప్పుడూ పెడతాను పెడతాను అంటాను కానీ పెట్టట్లేదు చూడండి ఫ్రెండ్స్ ఫైనల్ గా ఇలా చేసి ఇందులో చాక్లెట్ వేసింది రేపు ఇందులో చాక్లెట్ ఇక్కడ మీ ఫ్రెండ్స్ పక్కన ఉన్న వాళ్ళందరికీ పంచతవా పిల్లలు ఎందుకు పంచుతాను చిన్న చిన్న పిల్లలు పంచుతాయి బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్ తెలియచేయండి మా పాప అయితే చాలా బాగా చేస్తుంది నాకైతే నచ్చింది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఓకేనా బ్రైట్ ఇంకేమైనా చెప్తావా ఇంకేం లేదు ఈ వీడియో అంతే ఓకే ఫ్రెండ్స్ హ్యాపీ చిల్డ్రన్స్ డే మరో వీడియో మనం కలుసుకుందాంత సెలవు నమస్కారం బాయ్ బాయ్